వీళ్ళకి భయపడాలా? పేటిఎం బ్యాచ్కి బెదిరిస్తారు, భయపెడతారు, తప్పుడు కేసులు పెడతారు, జైల్లో పెడతారు. నిన్న పొంగునూరులో మీరు చూశారు కానీ నేను అన్ని విషయాలకు వస్తా. కానీ బాంబులకే భయపడని బాబు నీకు భయపడడు. కబద్దారు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ కళ్యాణదుర్గ వేదిక కింద ఏ మొరగ పెట్టావయ్యా నీ కోటేయాలని? ఏమన్నా చేశాడా పనులు? మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా? తమ్ముళ్ళు ఇప్పుడే వచ్చాను. ఏదైతే అందరి నివానించి ఏదైతే బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకపోతూ ఈ యొక్క కళ్యాణ దుర్గంలో 11 లిఫ్ట్లు పెట్టి 22 పంపులు 23 పంపులు అక్కడ పెట్టి 26% పనులు పూర్తి చేసి 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు నేను సంకల్పించాను. అప్పటికి 26% డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెటీరియల్ వస్తే ఈ సైకో ముఖ్యమంత్రి ఆ మెషిన్లన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి కానీ చేత గాని దద్దమ్మ మీకు నీళ్ళు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లేయాలి నా కళ్యాణ దుర్గంలో నీకు వేస్తారా మీరు? ఈ జిల్లాలో నీళ్ళు అనేటివి ప్రాణాధారం. నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఇక్కడున్నారు. మీరు ఒకసారి చూడండి, రాయలసీమకు నేను ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర 12,450 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఒక అనంతపురం జిల్లాకి 4,300 కోట్లు ఖర్చు పెట్టారు. నేను సవాలు విసురుతున్నా ఈ కళ్యాణ దుర్గం నుంచి, నువ్వెంత పెట్టావో చెప్పవయ్యా అని చెప్పి అడుగుతున్నా. ఒక పైసా పెట్టామని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే రివర్స్ టెండర్లు, ఈ మనిషే రివర్స్ మనిషి. అడ్డమైన ఆలోచనలు, పక్కదారి తప్ప, తప్పుడు చూపు తప్ప, ఎప్పుడు స్ట్రైట్ గా కూడా చూడడు మనుషుల్ని. చూస్తాడా స్ట్రైట్ గా? నేరుగా చూస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి? దొంగ చూపులు, దొంగ పనులు చేసేటివన్నీ కూడా అవినీతి పనులు.